తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం 2019 ఎన్నికల మేనిఫెస్టోలో తెలియజేసిన నవరత్నాలలో భాగంగా రాజంపేట గ్రామం నందు 46 ఇండ్ల స్థలాల్లో గృహ నిర్మాణాలు చేపట్టేందుకు రాజానగరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. పలువురు సచివాలయ సిబ్బందికి వాలంటీర్లకు కరోనాను ఎదుర్కొనేందుకు సేఫ్టీ కిట్లను రాజా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ పెద్దపాటి రమేష్, వైకాపా మండల్ సీనియర్ నాయకులు కవలకృష్ణమూర్తి, హౌసింగ్ డీఈజీ పరశురామ్, హౌసింగ్ ఈఈజీ సోములు, హౌసింగ్ ఏఈజీ నాగేంద్రబాబు, ఎస్ఐ వై సుధాకర్, పంచాయతీ కార్యదర్శి జి వెంకట్రావు, తహసీల్దార్ పిహెచ్జి ఆర్ అప్పారావు, ఎంపీడీఓ కె రమేష్, కొంచ అన్నపూర్ణ, కొంచ భద్రభాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. మందికి ఇళ్ళ పట్టాలను కానీ ఇళ్ళను కానీ ఇచ్చేటటువంటి కార్యక్రమం జరిగింది. మరి వేళ ముఖ్యమంత్రి గారి హస్తాలతో మరొక అడుగు ముందుకేసి మరి 3,75,000 మందిలోని ఏదైతే టిక్కో హౌసింగ్లో ఇల్లు ఇస్తా ఉన్నటువంటి కాక మిగిలినటువంటి ఇళ్ళ స్థలాల్లో ఇచ్చాము. అందులో 2 భాగాల్లో 2 ఫేజెస్లో ఇళ్ళ నిర్మాణానికి కూడా ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగానే సాయం అందించేదానికి, ఆ పేదవాడికి తోడుగా ఉండేదానికి మరి వేళ మరొక అడుగు ముందుకేస్తూ 1st ఫేజ్ హౌసింగ్ని స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. రాజానగరం నియోజకవర్గంలో దాదాపుగా 20,000 మందికి ఇళ్ళ పట్టాలు ఏదైతే ఇస్తూ ఉన్నాం,
వీళ్ళందరినీ కూడా రెండు ఫేజెస్లో ఇల్లు కట్టుకునే దానికి కూడా హౌసింగ్ శాంక్షన్ చేస్తా ఉన్నాం. మరి ఆ కార్యక్రమంలో భాగంగానే ఇవాళ రాజంపేట గ్రామంలో దాదాపుగా ఈ చిన్న లేఅవుట్లో 40 మంది ఇల్లు కట్టుకోవడానికి కూడా శాంక్షన్స్ ఇవ్వడం కానీ వాటికి శంకుస్థాపన చేయడం కానీ జరిగింది. రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచనల మేరకు ఈ రాజానగరం నియోజకవర్గం మొత్తంలో ఎక్కడా కూడా ఇల్లు లేనటువంటి నిరుపేద లేకుండా చేస్తాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఇంకా ఏదైనా కొన్ని గ్రామాల్లో సొంత స్థలాలుండి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థికంగా వాళ్ళకి భారమయ్యేటటువంటి వాళ్ళు ఉంటే వారిని కూడా గుర్తించి వాళ్ళకి హౌసింగ్కి సంబంధించినటువంటి లోన్లను కూడా ఇచ్చే కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం ఇది ఒక నిరంతర ప్రక్రియ కింద జరగబోతా ఉంది. బహుశా ప్రపంచంలో ఏ నాయకుడు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి దాఖలాలు లేవు. గతంలో కూడా మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఆయన, ఆయన కొడుకు, ఆయన కుటుంబం ఉండడం కోసం అని చెప్పి సుమారుగా 100 కోట్ల రూపాయలు వెచ్చించి హైదరాబాద్ మహానగరంలో మరి డబ్బులు పేర్చి ఫ్లోరింగ్లు కానీ మరి పెద్ద పెద్ద లైట్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుని ఇవాళ ఆయన నివాసం ఉంటా ఉన్నాడు. తప్పితే 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఏ పేదవాడికి కూడా ఇల్లు కట్టాలి అనేటువంటి ఆలోచన కూడా రానటువంటి మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర దగ్గర నుంచి పేదవారి సమస్యలు చూశారు కాబట్టి మరి పేదవాడికి ఇల్లు అనేటువంటిది కనీస హక్కు అనేటువంటిది దాన్ని గుర్తించే ఇవాళ 8 లక్షల మందికి ఇల్లు కట్టిస్తూ ఉన్నాడు. మరి ఖచ్చితంగా రాజానగరం ప్రజలందరి తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తాం. అలాగే డిఈ గారు, ఆల్ ఏఈస్ అండ్ జేఈస్, అలాగే వర్క్ ఇన్స్పెక్టర్స్, ముఖ్యంగా ఇవాళ క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళబోయేటటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, విలేజ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, వారందరినీ కూడా ఇప్పటికీ ఆదేశించడం జరిగింది. వారికి కూడా స్పష్టమైనటువంటి విధి విధానాలని వారికి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా టైం టు టైం ఆ బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో వారికి అందాల్సినటువంటి మెటీరియల్ కానీ ఇదే సిమెంట్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఏదైనా కానీ ఏదేదైతే అవసరమో వాటి అన్నింటిని ఆ సమయానికి అందించేటటువంటి దాంట్లో ఎక్కడ డిలే లేకుండా చూసుకోవడం, కన్స్ట్రక్షన్ కూడా క్వాలిటీగా జరుగుతుందా లేదా, దానికి ఏదైనా సజెషన్స్ వాళ్ళకి ఇంకేమైనా ఇవ్వాల్సినటువంటి అవసరం ఫౌండేషన్ అవ్వగానే ఇమీడియట్గా ఫౌండేషన్ బిల్లు అప్లోడ్ చేయడం, స్లాబ్ అయితే స్లాబ్కి ఇమీడియట్గా అప్లోడ్ చేయడం, ఎక్కడ టైం డిలే లేకుండా. ఎందుకనంటే ఇంతకు పూర్వం కేవలం మొత్తం నియోజకవర్గం అంతా కలిపి ఆ డిఈ గారు, ఏఈ గారు, లేకపోతే వర్క్ ఇన్స్పెక్టర్లో కలిపి మహా అయితే ఒక నియోజకవర్గానికి 10 మంది సిబ్బంది ఉండేది. ఇవాళ మన నియోజకవర్గం ఒక